देश में ये राष्ट्र लेने विधा सचिवालय व्यवस्था नेलकोल्पी प्रजल इंटे पालन तीसुकोच्चिना घनता मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी के दक्कुतुंदनी जिला कलेक्टर डी मुरलीधर रेड्डी पेर्कोन्नारु। पिठापुरम नियोजकवर्गम यूकोत्तपल्ली मंडलम एंडपल्ली एमएलए पेंडियन दुर्बाबु आध्वर्यंलो जरिगिन ग्राम सचिवालय नूतन भवन प्रारंभोत्सव कार्यक्रमानिकि जिल्ला कलेक्टर मुरलीधर रेड्डी मुख्य अतिथिगा हाजरयारु। मुंदुगा जिल्ला कलेक्टर मुरलीधर रेड्डी चेतुल मीदुगा सचिवालयान्नि प्रारंभिंचारु। अनंतरं शिला फलकान्नि आविष्करिंचारु। काकिनाड पार्लमेंट नियोजकवर्गंलोने मोट्टमोदटिगा प्रारंभिंचिन ग्राम सचिवालय सొంత భవనం ఇదేనని అన్నారు। కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబును అభినందించారు। అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే దొరబాబు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రసంగించారు। ఈ కార్యక్రమంలో గుండ్ర రాజబాబు, మొగలి బాబ్జీ, పెండెం రఘు, జ్యోతుల చక్రబాయి, రావు చిన్నారావు, మాదిరెడ్డి దొరబాబు, ఆనాల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు। ఆయన ఇచ్చిన మాకు ఇచ్చిన సందేశం ఏంటంటే రక్తదాన శిబిరాలు పెట్టండి, ప్రజలు రక్తం లేక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు, వారికి రక్తం అందించే దిశగా మనం ఉండాలి, మన వైఎస్ఆర్ శ్రీనందరూ కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి తద్వారా రక్తాన్ని సేకరించి వారందరికీ కూడా అందుబాటులో తీసుకెళ్ళండి అని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున రాష్ట్రమంతా కూడా రక్తదాన శిబిరాలు పెట్టడం జరిగింది। అందులో భాగంగా ఈ రోజున ఎంతో సేవా కార్యక్రమాలు పేదవాళ్ళకందరికీ కూడా సేవా కార్యక్రమాలు చేయండి అంటే దానికి మన వైఎస్ఆర్ శ్రీనులు పెద్దలందరూ కూడా ఈ రోజున దుప్పట్లు చీరలు ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ఈ రోజున పంచడం జరిగింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టినరోజును కూడా సేవ ప్రజల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పక తప్పదు। అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు 10 కాలాల పాటు సల్లగా ఉండాలి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటే మీలాంటి ముఖ్యమంత్రి ఉండాలి అని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా ఆయన కోరుకుంటాం। అందరూ కూడా చక్కగా ఉపయోగించుకోండి। మొన్నటి వరకు వీళ్ళందరూ కూడా వాలంటీర్స్ కానీ సచివాలయ సిబ్బంది అంతా కూడా ఏదో చిన్న బిల్డింగ్ లోనే అక్కడ అక్కడ ఉండేవాళ్ళు, రేపటి నుంచి ఆ చక్కటి బిల్డింగ్ లో ఉంటారు। మీకు కూడా తహసీల్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ ఎక్కడికి పోనవసరం లేదు, ఏదన్న ఉంటే మీరు అక్కడికే వచ్చి అక్కడ ఉన్నటువంటి స్పందన పిటిషన్ కౌంటర్ ఉంటుంది, అక్కడ వెళ్ళి మీకు ఏదన్న రాకపోవడం గాని ఇలాంటి ఉంటే చేసుకుంటే సరిపోతుంది। ఇందాక ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు మనకు 25వ తారీఖున అంటే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 లక్షల హౌస్ సైట్స్ ఇస్తున్నాం, మనం ఇంటి పట్టాలు ఇస్తున్నాం, దాంట్లో దాదాపుగా 380,000 వరకు అంటే టిడ్కో హౌసింగ్లు అన్నీ కలిపితే మన జిల్లాలోనే ఇవ్వటం జరుగుతుంది। మరి ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు రావటం, అదేవిధంగా ముఖ్యంగా ఈ కాన్స్టిట్యూన్సీలో చేయటం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం, మనందరం కూడా దాన్ని సక్సెస్ఫుల్గా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది।